కోవిడ్ సమయంలో ప్రభుత్వ వైద్యమే వేలాది మంది ప్రాణాలు కాపాడిందని స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ గర్వంగా పేర్కొన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని స్విమ్స్ ఆడిటోరియంలో సిఐటియు ప్రజా ఆరోగ్య వేదిక సంయుక్త ఆధ్వర్యంలో డాక్టర్లకి, పారామెడికల్ సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికుల అభినందన సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ, ఆరోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎంవి రమణయ్య, సిఐటియు కందారపు మురళి తదితరులు హాజరై వైద్య రంగంలో విశేష సేవలు అందించిన సిబ్బందిని సత్కరించి ప్రోత్సహించారు. ప్రజారోగ్య వేదిక ఆంధ్ర రాష్ట్రంలో ఒక కీలకమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంది. ప్రభుత్వ వైద్యం ఉండాలని చెప్పి గట్టిగా పోట్లాడుతున్నటువంటి సంస్థ. ప్రజారోగ్యం అంటే ప్రజలందరికీ అవసరమైనటువంటి ఆరోగ్యాన్ని, ఆ భరోసాని ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది అని చెప్పి దానికోసం ఒక పెద్ద ఉద్యమాన్ని నిర్వహిస్తున్నటువంటి సంస్థ ప్రజారోగ్య వేదిక. అనేక మంది అధికారులు లేదంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ అనేక మంది ప్రజారోగ్య వేదికలో పనిచేస్తూ ఉన్నారు. ఆరోగ్యశ్రీ అభివృద్ధి చెందింది అంటే ప్రభుత్వ రంగాన్ని దెబ్బతీసినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆరోగ్యశ్రీ కేటాయించేటువంటి బడ్జెట్ అంతటిని కూడా ప్రభుత్వ హాస్పిటల్ అభివృద్ధి చేయడానికి, డాక్టర్ల వేకెన్సీని ఫిలప్ చేయడానికి, డాక్టర్ల పోస్టుని, పారామెడికల్ స్టాఫ్ మొత్తాన్ని సంఖ్యని ఇంక్రీజ్ చేసి ప్రజలకి అందుబాటులోకి వైద్యం చేయడం అందించడం అనేటువంటిది చేయాలన్నటువంటి డిమాండ్తో మేము పనిచేస్తున్నాం.